వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై ఫైర్ అయ్యారు జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టమని వెల్లంపల్లి మాట్లాడుతుంటే టీడీపీ ఎందుకు సైలెంట్ గా ఉందో సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ వైసీపీ కలిసి ములాఖత్ కావడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఈ చీకటి ఒప్పందాలు ఏంటో చెప్పాలని టీడీపీ నేతలను డిమాండ్ చేశారు పోతిన మహేష్. 52వ వార్డు ఆ వార్డు ఆయన ఇంటి ముందు ఉండేటువంటి వార్డే ఓడిపోయారు. అందుకని మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు సినిమా యాక్టర్లు ప్రభుత్వ పెద్దలు వచ్చి ప్రచారం చేసిన దగ్గర గెలిచారు. కానీ మంత్రి గారు ఇంటి ముందు ఉండేటువంటి 52వ ఓట్లు ఆయన ఒక్కడే ప్రచారం చేశాడు, అందుకే ఓడిపోయారు. కావాలంటే మీరు చూసుకోవచ్చు, అక్కడికి ఏ మంత్రి రాలా, అటు ఇటు వచ్చారు కానీ అక్కడికి మాత్రం రాదు. అందుకని అదే ఓడిపోయారు. దీనికి మంత్రి గారు సమాధానం చెప్పాలి. మీ ఇంటి ముందున్న వార్డే గెలిపించలేనటువంటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పశ్చిమంలో నా వల్లే గెలిచారని చెప్తుంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. చాలా హాస్యాస్పదం కూడా ఉంటుంది. రాత్రి డ్యాన్స్ వేస్తున్నాడు ఆయన. గతంలో వైఎస్ఆర్సీపీ 8 స్థానాలు గెలవలేదా వెస్ట్లో? గతంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేషన్ ఎన్నికల్లో 8 స్థానాలు గెలవలేదా? ఇవాళ కొత్తగా ఏమొచ్చినాయి మీకు? ఓ 9-10 స్థానాలు వచ్చినాయి. ఆ 9-10 స్థానాలకి ప్రభుత్వం ఏకంగా 25 ఎకరాలు భూమి ఇస్తున్నామని చెప్పి ఒక సీఎంఓ ఆఫీస్ నుంచి లెటర్ ఇచ్చింది. రాజరాజేశ్వరిపేటకి, పూర్ణానందపేటకి, పెజ్జోనపేట 3 వార్డుల్ని గెలవడం కోసం 25 ఎకరాల భూమిని రైల్వే వాళ్ళకి ఇస్తామని లెటర్ ఇచ్చారు. ఆ 3 వార్డులు గెలవడానికి నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టిన లెటర్ ఇది. నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టిన లెటరే జారీ చేశారు. అదేవిధంగా మార్వడీస్ని జైన్స్ని ప్రభావితం చేయడానికి వాళ్ళొక స్కూల్ కట్టుకోవడం గురించి సీఎంఓ ఆఫీస్ నుంచి నేరుగా లెటర్ ఇచ్చారు. ఎన్నికలకి 4 రోజుల ముందు, ఎన్నికలకి 4 రోజుల ముందు మార్వడీస్ని జైన్స్ని వాళ్ళందరినీ కూడా వ్యాపార వర్గాలను ఆకట్టుకోవడానికి అక్కడ ఒక 2-3 వార్డులు ఉన్నాయి. ఆ ప్రభావితం చూపే దగ్గర గెలవడానికి ఈ లెటర్ ఇష్యూ చేశారు. ఇంకొక 5 వార్డులు గెలవడానికి పశ్చిమ నియోజకవర్గంలో నగరాల సామాజిక వర్గానికి శ్రీశైలంలో ఒక చౌల్టరీ కట్టుకోవడానికి భూమి కేటాయిస్తాం, నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని చెప్పి ఒక 4-5 వార్డులు